నిరుద్యోగ భృతి మూడు వేల ఐదు వందల ఒక రూపాయి యూత్ డిక్లరేషన్ లో వెల్లడించనున్న కాంగ్రెస్ రేపు సరూర్ నగర్ వేదికగా అనౌన్స్ చేయనున్న ప్రియా ఇవాళ సరూర్ నగర్ కు మాయావతి రేపు సరూర్ నగర్ కు ప్రియాంక గాంధీ మొత్తం సరూర్ నగర్ చుట్టే తిరుగుతా ఉన్నాయి సరూర్ నగర్ గ్రౌండ్ సరూర్ నగర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి రాళ్ళు రప్పలంతా ఈ నినాదాలు ఇని 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 ఎవరు కోటే ద్వారా దగ్గర కన్ఫ్యూ కన్ఫ్యూజన్ లో యూత్ డిక్లరేషన్ లో వెల్లడించనున్న కాంగ్రెస్ రేపు సర్వనగర్ నగర్ వేదికగా అనౌన్స్ చేయనున్న ప్రియాంక గాంధీ ఖాళీగా ఉన్న ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల జాబ్స్ భర్తీపై హామీ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేసే ఛాన్స్ అంటూ ప్రియాంక గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళలో ఒక ఒక సమూలమైన మార్పు కనిపిస్తోంది చిల్లర చిల్లరగా మాట్లాడరు చిల్లర చిల్లరగా ఇప్పుడు మన సోదరి సోదరి మనులు చేసినట్టుగా అట్లా చేయరు మాట్లాడే దాంట్లో వాస్తవం ఇవాళ తాత్కాలికంగా దాన్ని తప్పంటుండొచ్చు ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు అయితే అది నిజం నిజమే ప్రియాంక గాంధీని చూస్తే గాంధీని చూసినట్టు ఆ రూపం గా అట్లే కనిపిస్తుంది ఆమె మాట్లాడుతుంటే గమద్ విషయం ఏంటంటే ప్రియాంక గాంధీ కొడుక్కి ఆ చిన్న కంటికి అంటే క్రికెట్ ఆడితేనే ఏదో బాల్ ఏదో కలిగింది చిన్నది అయితే ప్రియాంక గాంధీ ఏం చేసిందంటే ఢిల్లీ నుంచి తన కొడుకుని తీసుకొని వచ్చి ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్లో చూపించి అది మీకు కూడా తెలుసు అంటున్నారు ఇక్ ఢిల్లీలో మంచి వైద్యం ఎక్కడ ఉంది అని చెప్పి చూపించి హైదరాబాద్కి వచ్చి ఎల్వి ప్రసాద్లో ప్రసాద్ లో చూపి తీసుకుపోయింది మీ బాబాయ్ గారికి కంటిన్యూ అయితే ఢిల్లీ మరి ఇంత మంచి వైద్యాన్ని వదిలిపెట్టుకోవాలి మరి ఇక్కడ డాక్టర్ల కోపం మీద ఏం చేస్తారో